హాయ్, మేము రాఖీ పండగ రోజు హైదరాబాద్ వెళ్ళాము. మా వదిన మా ఆయనకి రాఖీ కడుతుంది. అంటే పండగ వెళ్ళాక వెళ్ళాము, మా అమ్మాయి వీడియో తెస్తుంది, రాఖీ కడుతుంది అన్నమాట. అందుకని మా ఇద్దరిని కూర్చోబెట్టి రాఖీ కడుతుంది మా వదిన. మా వదిన కూడా చాలా బాగా మంచి ప్రేమ, మా ఈయనంటే చాలా ఇది అన్నయ్య అని గౌరవం వాళ్ళకి. వెళ్ళి పిల్లకి బాగాలేదని వెళ్ళాం, రాఖీ తర్వాత వెళ్ళామన్నమాట. రాఖీ పండగ తర్వాత రెండో రోజు మూడో రోజు వెళ్ళాం. మా ఇద్దరిని కూర్చోబెట్టి మా వదిన రాఖీ కడుతుంది. నాకు రాఖీ అంటే చాలా ఇష్టం, ఆయనకు కూడా రాఖీ కడితే ఆరోగ్యం అని నమ్మకం. నాకు తోడబుట్టిన వాళ్ళు కడితే చాలా మంచిది అన్నదమ్ములకి. అందుకే మా వదిన కూడా నాకు మా అన్నయ్యలా కదా అని కట్టింది. వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళి కట్టాలి. వాళ్ళు కూడా కూకట్పల్లి దగ్గర అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళి కట్టొస్తా అని చెప్పింది. ముందు మాకు వెళ్ళామని మాకు గట్టేసింది అన్నమాట. చాలా ప్రేమగా ఉంటుంది మా వదిన కూడా, అంత సంతోషంగా ఇంటికి వెళ్ళినా కూడా బాగా చూసుకుంటుంది. మా అన్నయ్య కూడా మంచివాడు, ప్రేమగా చూసుకుంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడే మా అమ్మాయిని కూడా వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము. అక్కడికి వెళ్ళి పిల్లని మా మనవరాలకి బాగాలేదంటే అన్నీ చూసి హ్యాపీగా ఒక రోజు ఉండి అందరు, ఇంకొకన్నయ్య వదిన వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఇంకో మా అల్లుడు మనవరాలు దిగులు పడిందంటే వెళ్ళాము చూసి వచ్చాము. గోళ ఆ నాన్నకి ఏదో జో పెట్టినట్టుంది, రాఖీను ఎవరో పంపితే అది కడుతుంది అన్నమాట. వాళ్ళని కూడా పూజకి రమ్మని చెప్తున్నాడు. అదిగోవాడు చూస్తూ మళ్ళీ నాన్నతో మాట్లాడుతుంది అన్నమాట. రాఖీ పండగ అనేది చాలా అన్నా చెల్లెళ్ళు ఆత్మీయత ప్రేమ అనేది ఉంటుంది అన్నమాట. రాఖీ అనేది మంచిది, ఆరోగ్యానికి తల్లి అన్నదమ్ములకి చాలా మంచిదని రాఖీ పండగ చేస్తారు. మా వదిన స్వీట్ కూడా ఇచ్చింది, మాకు స్వీట్ తినకూడదు మా వాళ్ళు తిన్నా నేను తిన్నానని చూస్తున్నా. ఎక్కువ స్వీట్లు తినకూడదు, షుగర్ ఒంటి నిండా ఉన్నది కాబట్టి స్వీట్ తినకూడదు. కానీ మా అమ్మ వదిన ఇచ్చింది తింటున్నాను అంట. షుగర్ నాకు తక్కువ ఉంది, మా వారికి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మా మనవరాలు ఎందుకు రందనం పెట్టింది, నాయనమ్మ అంటే రాఖీ కట్టిందంటే నేను కడతా అని చెప్పండి. కట్టకపోయినా దండం పెట్టమ్మా అని నేను చూస్తున్నాను. అప్పుడు దండం పెడుతుంది అన్నమాట రాఖీ కట్టికి. దండం పెట్టుకొని అందరికీ దండం పెడుతుంది. దానికోసం వెళ్ళాం మేము. బాగాలేదంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంక పెద్దన్నయ్య ఈయన, ఈయన పెద్ద ఆయన పెద్దన్నయ్య అన్నమాట. ఆయన కూడా చాలా ప్రేమగా ఉంటాడు. ఇంటికి వెళ్ళా అదుగో రాఖీ కట్టాలని వెళ్ళామన్నమాట. ఆయనకు కూడా నవ్వుతున్నాడు మాకు చిన్న అన్నయ్య. ఇంకా ప్రేమగా చూసుకుంటాడు ఈయన కూడా, చాలా మంచివాడు. అందుకనే మా అన్నయ్య ప్రేమగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఇళ్ళకి మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. మా వదినలు కూడా చాలా మంచివాళ్ళు. మా పెద్ద వదిన ప్రేమగా చూస్తుంది ఇంటికి వెళ్ళిన, మంచివాళ్ళు అందరు. అందుకే మాకు అప్పుడప్పుడు వెళ్ళాలి. ఇంకో రెండో వదిన వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను ఒకే చోట మా పెద్దన్న ఇంట్లోనే రాఖీలు కట్టానమాట. అందరు ఒక చోట ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి అని, ప్రేమగా ఉండాలని వాళ్ళందరూ కూడా ఇక థమ్స్అప్ అని వేలు చూపిస్తున్నా ప్రేమగా ఉండాలి. అదిగా మా అన్నయ్యలు అందరూ కూడా సరదాగా ఉంటారు. ఇంటికి వెళ్తే ప్రేమగా చూసుకుంటారు, మంచివాళ్ళు. నా అదృష్టము మా అన్నలు నాకు అట్లా దొరకటము. అందుకే అప్పుడప్పుడు మా అన్నయ్య పెద్ద కోడలు, అమ్మాయి కూడా చాలా మంచిది, ఇంటికి వెళ్ళిన వాళ్ళని బాగా చూసుకుంటుంది. అందరి మీద గౌరవంగా మా వారు. మేమందరం కూడా సరదాగా ఉంటాం. వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా కలిసినా సరదాగా ఉంటాను. చిన్న కోడలు, మా అన్నయ్య చిన్న కోడలు, మా అమ్మాయి, అందరం పెద్దన్న ఇంటికి వచ్చామన్నమాట. అదిగో నా మనవరాలు కూడా థమ్స్అప్ చూపిస్తుంది హాయ్ అనుకుంటే. అందరూ చాలా మంచిగా చూసుకున్నారు. తర్వాత వీళ్ళకి అందరికీ రాఖీలు కట్టాను. ప్రేమగా ఉంటాను, నాకు అదే చాలా సంతోషం, కొన్నంత ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి.